పల్లెల అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ జయమని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈరోజు బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో ఎమ్మెల్యే రవిశంకర్ తో పాటు తెరాస రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు గ్రామంలోని దుర్గాదేవి మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో బీరపాలయానికి సీసీ రోడ్డు, నల్లగుంట చెరువు వద్ద డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరెప్ప కొండయ్య, రైతు బంధు అధ్యక్షుడు లచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు అజ్జు, ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ వరలక్ష్మి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. ఈ విజయదశమి తోటి మీ కుటుంబాలలో విజయాలు చేకూరాలని, మంచి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఈ సంవత్సరాంతం కూడా మీ యొక్క జీవితాల్లో వెలుగులు నిండాలని, గొప్పగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారం, మీరు చేస్తున్నటువంటి పనులు మరి నూరంతలుగా వెయ్యంతలుగా ఆ దేవుని దీవెన వల్ల మీ కుటుంబాలు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరికీ మరొకసారి దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చొప్పదండి నియోజకవర్గం మరి బోయినపల్లి మండలం ఈరోజు తడగొండ గ్రామంలో 5 లక్షల సీసీ రోడ్డు, 7 లక్షల డ్రైనేజీతో పాటుగా మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు ఎంపీపీ గారితో, జడ్పీటీసీ గారితో, స్థానిక పెద్దలు మరి రవీందర్రావు గారితో, మార్కెట్ కమిటీ చైర్మన్, రైతు బంధు సమితి, ఇతర మండలంలో ఉన్నటువంటి గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు అందరితో కలిసి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం దేశంలో ఎక్కడ లేనటువంటి పథకం. ప్రతి పేదింటి ఆడబిడ్డకి పెళ్లి చేయాలనేటువంటి పరిస్థితి తెలంగాణ రాకముందు అప్పులు చేసి కుప్పలు చేసి మరి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండే, ఒక ఆడబిడ్డ పుట్టంగానే ఆడబిడ్డ పుట్టిందని మరి బాధపడేటువంటి సందర్భాల నుంచి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడపిల్ల పుట్టంగానే కేసీఆర్ కిట్టు ద్వారా 13 వేలు ఇచ్చి వాళ్ళ చదువుల కొరకు, వాళ్ళ ఆరోగ్యాల కొరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాల్య వివాహాలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తగ్గిపోయినాయి. దానికి నిదర్శనము మన నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి గారు కరీంనగర్ వచ్చినప్పుడు ఈ దేశంలో తెలంగాణలో బాల్య వివాహాలు తగ్గిపోయినాయి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మాత్రమే ఇవి తగ్గినాయని చెప్పి వారు కేసీఆర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. ఇదే సందర్భంలో మరి రాష్ట్రంలో ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లి జరిగిన సందర్భంలో మొదలు 50,000 రూపాయలతో ప్రారంభమైనటువంటి ఈ పథకం ఇవాళ 1,116,000 రూపాయలు ఆ ఇంటి వాళ్ళకి ఎంతో భరోసానిచ్చే విధంగా, గొప్పగా ఆదుకునే విధంగా ఆ బిడ్డకు కానుక పంపిస్తున్నటువంటి ఒక మేనమామలాగా కేసీఆర్ గారు మరి ఈ కళ్యాణ లక్ష్మి పథకం అమలవుతుంది. ఇదే సందర్భంలో దేశంలో అనేక పథకాలు ఎక్కడ ఏ ప్రభుత్వం చేయనటువంటి పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి గతంలో ఈ ప్రాంతం అంతా కూడా, తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ మరి బ్రహ్మాండంగా ఎటు చూసినా నీళ్ళే వచ్చినాయి. 24 గంటల కరెంటు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, ఇలాంటి గొప్ప గొప్ప పథకాలు దేశానికి ఆదర్శవంతం ఉన్నాయి. కనుక ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి పరిపాలన దేశవ్యాప్తంగా ఉంటే ఈ విద్య, వైద్యం, వ్యవసాయ రంగం అన్ని రంగాలు కూడా ముందుకెళ్తాయని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా మరి ఈ యొక్క వారి ముఖ్యమంత్రి గారి సేవలు దేశవ్యాప్తంగా విలసిల్లి తెలంగాణలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ, రైతాంగం అందరూ, మహిళలందరూ అన్ని రంగాలలో ఏ విధంగా అయితే ఇవాళ అన్ని రంగాలలో ముందున్నారో, సంతోషంగా ఉన్నారో, దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరి ఉండే అవకాశం కేసీఆర్ గారు మరి దేశానికి నాయకత్వం వహిస్తే తప్పకుండా ఉంటుందని చెప్పి, ఉండాలని చెప్పి వాళ్ళందరూ దేశ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కనుక రానున్న రోజులలో మరింత దేశానికి సేవ చేసే స్థాయిలో ఆ భగవంతుడు
కేసీఆర్ గారికి గొప్ప శక్తి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.